సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మాధవపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత పడవలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్నేని నాగార్జున ఎవరైతే ఓనర్ గా ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఉందో అది పూర్తిగా కూడా కూల్చివేస్తున్నారు. 9 చెరువు అక్కడ దాని కబ్జాలో ఉన్నటువంటి 3.5 ఎకరాల నిర్మాణం అని గుర్తించినటువంటి హైడ్రా అధికారులు దీన్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా కూల్చివేత పనులతో మొదలుపెట్టి భారీ ఎక్విప్మెంట్ మిషన్లతో కూడా వేగంగా కూల్చివేత ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొదలైంది. ఎన్ కన్వెన్షన్ ఆ ఏరియా పరిధి మొత్తం కూడా 4 దిక్కు 4 మూలలో కూడా ఎవరు కూడా లోపలికి రాకుండా 100 మీటర్ల డిస్టెన్స్లోనే అంతకు మించి ముందే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఈ యొక్క కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం ఇక్కడ ఆ చెరువు ఏదైతే 9 చెరువు ఉందో ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ హాల్ పూర్తిగా చూడండి మొత్తం నేలమటం చేశారు. అప్పటికే సుమారు 2-3 గంటల్లోనే పూర్తిగా నిలమటం చేసినటువంటి పరిస్థితి. అక్కడ భారీ ఎక్విప్మెంట్ అది ఒక రోజుకే 10 లక్షల వరకు రెంట్ ఉండేటువంటి భారీ క్రేన్ అక్కడ తీసుకురావడం జరిగింది. హైడ్రో క్రేన్ దానితోటి ఆ హైడ్రో మిషన్ తోటి పూర్తిగా ఈ యొక్క కూల్చివేత పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. ఇంకా ఈ కూల్చినటువంటి ఈ యొక్క నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రక్రియను చేయబోతున్నారు. సో ప్రస్తుతానికైతే మొత్తం ఎన్ కన్వెన్షన్ హాల్ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూల్చివేశారు. మనకు కూల్చివేసినటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఉదయం నుంచి కూడా చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా కూల్చివేశారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి చేరుకున్నటువంటి అధికారులు, డిజాస్టర్ బృందాలు, మిగతా బృందాలు అన్నీ కూడా ఇక్కడికి చేరుకొని నలుదిక్కులా కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి భారీ హైడ్రో మిషన్స్ని ఇక్కడ లోపలికి తీసుకొచ్చి కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. సుమారు 2-3 గంటల్లోనే ఆ భారీ కన్వెన్షన్ హాల్ దాన్ని మొత్తం కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియను కూడా అయితే పూర్తి చేశారు. అక్కడ మనం చూడొచ్చు దాంట్లో ఉన్నటువంటి ఇనుము సంబంధించినటువంటి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కన్వెన్షన్ హాల్ అంతా కూడా మొత్తం కింద కుప్ప కూలిపోయింది, మొత్తం కూల్చివేశారు. ఇక ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగనుంది. దానికే ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే భారీగా ఉన్నటువంటి నిర్మాణ వ్యర్థాలు అది. ఇక్కడ మనకు చెరువు పక్కనే కనిపిస్తుంది. సో మొత్తం ఇది అంతకుముందు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుగా చెప్తున్నారు, తుమ్మిడి చెరువుగా. దీన్ని 3.5 ఎకరాల వరకు ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ హాల్ అనేటువంటి ఈ యొక్క 3.5 ఎకరాల పరిధి మొత్తం కూడా ఇది కబ్జాకు గురైంది. దీంట్లో ఈ యొక్క కన్వెన్షన్ నిర్మించారనేటువంటి ఒక దాన్ని గుర్తించినటువంటి హైడ్రా అధికారులు పూర్తిగా కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా శరవేగంగా అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించేటువంటి ప్రక్రియకు పూనుకున్నారు అధికారులు. జూలై 19 ఏర్పాటు చేసినటువంటి హైడ్రా శరవేగంగా ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా గుర్తించేటువంటి పనిలో నిమగ్నమవుతూ దాంట్లో ఇంకా బడా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఉన్నాయనేటువంటి అంశాన్ని గుర్తించేటువంటి విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఒక స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఆయనకు సంబంధించినటువంటి పెద్ద కన్వెన్షన్ ఇది ఎన్ కన్వెన్షన్ హాల్. అందరికీ తెలిసి ఇది రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు ఎన్ కన్వెన్షన్ హాల్ హైదరాబాద్లో మాధవపూర్లో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయనే సంబంధించి అలాంటి భారీ కట్టడాన్ని కూల్చివేశారంటే హైడ్రా అధికారులు క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇక అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము, అది ఎలాంటి వ్యక్తిదైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులదైనా కూడా మేము అక్రమ నిర్మాణాలను సహించము అనేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క కట్టడం కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు ఇలాంటి చెరువులు హైదరాబాద్లో చాలా, కొన్ని 100 చెరువులు కూడా పూర్తిగా కబ్జాకు గురయ్యి పూర్తిగా చెరువులన్నీ కూడా మాయమైపోయి అందులో నిర్మాణాలు ఉండడం వల్లనే ఈరోజు హైదరాబాద్లో చిన్నపాటి వరదలు వచ్చినా కూడా హైదరాబాద్ అంతా కూడా మునిగిపోతుంది అనేటువంటి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేట్, హైడ్రా తీసుకుంటున్నటువంటి ఇనిషియేట్ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఈ యొక్క కట్టడాలన్నీ కూల్చివేసి మరలా ఆ చెరువులను పునరుద్ధరించడం వల్ల పూర్తిగా ఈ ఇక్కడ కొంతవరకు వరదల ప్రవాహాలను హైదరాబాద్లో తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని చెరువులను కూడా మరలా పునర్జీవింపజేయడం వల్ల ఆ చెరువుల నిర్మాణంతో వాటర్ ఫ్లోటింగ్ కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క చెరువుల నిర్మాణం ద్వారా ఇంకో కొత్తగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అయితే చాలా రకాల చర్చ అయితే కొనసాగుతుంది. ఈ ఇట్లాంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణం ఇంకా ఏమున్నా కూడా అన్నీ కూడా కూల్చివేసి ఇలాంటి పర్యావరణానికి సంబంధించినటువంటి చెరువులను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.